కాని ఆశించరు కానీ ఆ తీరుగా కేసీఆర్ పాలన లేదు. మళ్ళీ జేసీ రఘురాం సార్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి చెప్పినటువంటి బీజేపీ నాయకులు రాజు గారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన భాస్కర్ మాట్లాడుతుందా ప్రోత్సాహపరుస్తుంది. ఈరోజు పార్టీ నిర్వేశకులు తెలంగాణ నిరుద్యోగుల జాకు కార్యక్రమానికి సభ్యత్వం వహిస్తున్న మన పూర్వ నాయకులు నరసింహారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పేరనూరు ప్రొఫెసర్ తెలంగాణ సార్ గారికి, అదేవిధంగా ఎంఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మ జిల్లా ఉపాధ్యక్షుడు అభిరాల కార్తీక్ గారికి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మురుగుల రాజు గారికి, బిఎస్సి తమ్ముడు యూనివర్సిటీ అధ్యక్షుడు కాకింగ్స్ అధ్యక్షుడు అల్లు గారికి, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు అన్న మధు ఉల్లకట్టు గారికి, బిఎస్ఎఫ్ తమ్ముడు గారికి, అదేవిధంగా మేడం గారికి, నా ముందున్న విద్యార్థిని విద్యార్థులకు, ప్రొఫెసర్లకు, పెద్దలకు, చిన్నలకు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కాంగ్రెస్ యూనివర్సిటీ పక్షాన, మాల్య విద్యార్థి పక్షాన సామాజిక కుటుంబాలకు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, తెలంగాణ పోరాడింది విద్యార్థులు ముఖ్యంగా ఉద్యోగాల కోసం, అది మనందరూ తెలుసు. మొదటి ఉద్యోగాల కోసమేనా అంటే ఇంకా రెండు ఆప్షన్ పెట్టుకున్నాం విద్యార్థులు. మొదట ఉద్యోగాలు రెండు మూడు పెట్టుకున్నాం. ఎందుకు మరి మూడు మనకు ఉద్యోగాలకు సంబంధం లేదు? ఉద్యోగం వస్తే మనం బాగుపడతాం, మాట్లాస్తే మన తల్లిదండ్రులు బాగుపడతారు. మన తండ్రులు అంటే చదువుకోవాలన్న తల్లిదండ్రులు మనకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తాయని చెప్పేసి తెలంగాణ ఉద్యోగంలో మనం గురుస్తున్న పోరాడి ప్రాణసైతం 1200 మంది విద్యార్థులు ప్రాణ అర్పించారు. ఏ కేసీఆర్ గారు అర్పించరు, వాళ్ళ కుటుంబం ఒక్కరు వచ్చిపోరు, వాళ్ళ కోరికలు ఒక్కరు వచ్చిపోరు. చనిపోయినాక ఎస్సీ ఎస్టీ బీసీ నాయకు విద్యార్థులే. ఈరోజు వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకు విద్యార్థులకు ఒక్క ఉద్యోగం లేదు. ఈ మధ్య కొత్త వచ్చినాక పిఎస్పిఎస్సీ బెట్టింది, ఏ రిక్రూట్మెంట్ చేసినా ఏదో ఒకటి ఒకరు ఏదో విద్యార్థులు మనం గోల్ చేయడం, ఆ రిక్రూట్మెంట్ తెలుసుకోవడం, మళ్ళీ పొందిన తర్వాత మళ్ళీ అంటే కేసీఆర్కి ఇలాంటి ఇలాంటి ఆలోచన విధానం ఉన్నాయి. ఇలాంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తాం. తెలంగాణ సాధించుకున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి నేను ఒక కాపా కుప్పరాలంటా అన్నారు దళితుడే సీఎం అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి నేనే సీఎం అన్నారు, అందరినీ పక్కన పెట్టారు. తెలంగాణ సాధనలో కీలకంగా పోరాడింది పొలిటికల్ జేఏసీ, దాని నాయకత్వం వచ్చింది ఎవరు ప్రొఫెసర్ పోరాటం సాగారు. ఏదో సార్నే మనం విమర్శిస్తాం, ఒక గురువుగారిని విమర్శించారు అంటే వాళ్ళు ఈ దేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో తల్లి తండ్రి గురువు అని మనం దైవంగా భావించుకున్నాం ఈ మూడింటిని. మరి అలాంటి గురువును వాళ్ళు ఈరోజు ఇష్టపరిచినట్టు మాట్లాడుతూ ఏదో వారు కామెంట్ చేస్తున్నారు. ఎందుకు కేసీఆర్ దగ్గర మార్పు చెప్పారు, మరి మార్పు కొట్టేసే పద్ధతి ఎక్కడ మార్పుంది? ముఖ్యంగా ఎవరైతే ఉస్మానియా నుంచి ఉద్యమంలోకి వచ్చి ఉద్యమం నుంచి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళు దయచేసి మార్గాలని చెప్పేసి ఈ సభకు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక విద్యార్థి ఉద్యమ నాయకులు ఉద్యమం చేసింది, ఆ ఉద్యమ కష్టాలు మీకు తెలుసు. ఈరోజు కాపా కుక్కలాగా మీరు దొరకగల పనిచేయకండి, నిజాయితీగా నిర్భయంగా మాట్లాడండి, అప్పుడు సాధించిన తెలంగాణకు అర్థం ఉంటుందని చెప్పేసి నేను సభంగా తెలియజేస్తున్నాం. ఇక ఎందుకు ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు లెక్కేశారు? తెలంగాణ రాష్ట్ర ప్రాకముందు కరీంనగర్ అసెంబ్లీలో 100,000 ఉద్యోగాలు ఇస్తానేమో అన్నారు. మరి 100,000 ఉద్యోగాలు మాట మేము అసెంబ్లీలో ఉన్నాడు, ఆ ఎత్తున 100,000 ఉద్యోగాలు ఏం చేస్తాం? సాధ్యమే పేరు గవర్నమెంట్ అంటే గౌరవాటి ఇస్తానని నమ్మాలి మనం. ఈరోజు ఏ ఉండదు కూడా మనం నమ్మాలి. మరి నమ్మించే మన నాయకులు, మనం ఓట్ చేసినందుకు నాయకులు ఏ గౌరవ ఎప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇయ్య అంటాడు అంటే అప్పుడు మనం ఓనాలి, ఇప్పుడు నువ్వు ఓనాలి అంటే దూరం వాళ్ళకి దూరం చెప్తే వీళ్ళు పట్టుకొని మన కట్టరు, మనం అది కూర్చుంటూ ఉన్నాం, మనం వినుకుంటూ ఉంటాం. కానీ విద్యార్థులారా, అప్పుడు తెలంగాణ కోసం దూరొచ్చి మనకేం చెప్పలే సార్ ప్రజలు దోషం సార్ గారు ఏమైనా పిలుపునితే మనం మధ్యరాత్రిలో వేలాది లక్షలు కలిగిపోయి ట్యాంక్ మీద మిలియన్ మార్క్స్ చేసినాం. ఈ రోజు కూడా అదే మిలియన్ మార్క్ కల్పించేలా, దాన్ని తరగండేలా మనం మరో విద్యార్థులు ఇవ్వడం చేశారు అందరంలో. ఎందుకంటే దొర దగ్గర కాపుల కుక్కలు దొర ఇక్కడ అనుకునే వాళ్ళు ప్రచారం చేస్తాం. మొదటి కన్నా వ్యవసాయం అందరికీ ఉద్యమం చేస్తే మధ్య కన్నా కేంద్ర ప్రభుత్వం
చూపిస్తే ఇక్కడ టీఆర్ఎస్ లో కేసీఆర్ పాల ఆదేశం చెప్తాం, మరి కేసీఆర్ ఇస్తాడు అందుకని ఎవరైనా కింద పెట్టే తన తీస్తాను. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ మన ఉద్యోగాలు ఇస్తాము, మన 4000 ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ మా యూనివర్సిటీలో టీఆర్ఎస్ లో కేసీఆర్ పాల ఆదేశాలు, ఇంకేదో ఉద్యోగాలు ఇచ్చేస్తే మా కేసీఆర్ ద్వారా ఇచ్చిండు అని మనలో పాల ఆదేశాలు, వేరే ఇంకో ఆదేశాలు కేసీఆర్ ధర ఇస్తాను. ఏమి ఇచ్చింది ధర? ధర ఇంకా ఇచ్చిందా? ధర ఇంకా 4 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు కనీసం ఇంతవరకు పెట్టుకుంటే ఉద్యోగాలు కట్టారు. ఉద్యోగులకు మద్యప శాఖ ఫిట్నెస్ పెంచింది, ఇంతవరకు ఎవరు విధం కాదు. అంటే ఏం చేస్తున్నారు కేసీఆర్ ద్వారా? ఏం చేస్తున్నారు? మాటలు దాడులు వేస్తున్నారు, నమ్మిస్తున్నారు, ఆశ పెడుతున్నారు, ఆశ పెట్టి అందరూ మోసం పెట్టాను. ఇంకా 200 పాల ఉన్నది, 200 పాలలో నిలుచుకుంటారు, మళ్ళీ డబ్బు తగ్గుతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తారు, మాయమాట చెప్తారు, మనం మళ్ళీ ఉద్యోగాలు అనుకుంటూ కూర్చుంటాం. ఇప్పటికైనా విద్యార్థులు ఇప్పుడు అందరు కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి. ధర ఏం చెప్తాడు? ధర ధరలకు బాగా మనం కూడబెట్టే ఎట్లా కూడబెట్టాలి? మన ఉద్యోగాలు ఎట్లా ఉంచుకోవాలి? మన నియమకాలు మనం ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఎవరు ప్రజలు కోసం ఆధ్వర్యంలో అందరూ ఎవరైనా హైదరాబాద్ పెద్దవారిని చెప్పేసి మనస్ఫూర్తిగా పిలిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమావేశం తెలియజేస్తూ ముగిస్తున్నాను.